హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెకింగ్ అండ్ మీకైతే ఆల్రెడీ ర్యామ్ గురించి, ర్యామ్ ఎలా ఉండాలి, ర్యామ్ ఎంత ఉంటే మంచిది, ర్యామ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మొత్తం వాటి గురించి అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ ర్యామ్లో ఇంకొక విషయం అయితే నేను ఆల్రెడీ చెప్పాలని ట్రై చేశాను, బట్ నేను 5G స్మార్ట్ ఫోన్స్ ఏవేవి రాబోతున్నాయి 2021లో, దానిలో గురించి చెప్పడంలో ఈ వీడియో కొంచెం పోస్ట్పోన్ అయింది. అండ్ ఇది ఒకవేళ మీరు ర్యామ్ గురించి మీరు వీడియోస్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ పైన కార్డ్స్లో రెండిట్లోనూ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు ర్యామ్ గురించి తెలుసుకోవచ్చు, ఏ రకాలనే మొత్తం అంతా ర్యామ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు ర్యామ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుంటే ఈ వీడియోకి ముందు ఆ వీడియోస్ అయితే చూడండి, అప్పుడైతే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ వీడియో ఏమంటే క్యాచే CACHE అంటే ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు ఎంత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామంటే ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీకు మొబైల్లో సాధారణంగా స్టోరేజెస్లో వెళ్ళినప్పుడు ర్యామ్ అంటే ర్యామ్ మనం సెట్ చేసుకుంటేది ఉంటుంది కదా, రీసెంట్ యాప్స్లో కనపడిచ్చేకి అట్లా డిస్ప్లే ఎక్కి ర్యామ్ దగ్గర సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు క్లియర్ క్యాచ్ అని ఉంటుంది. లేకుంటే క్రోమ్లోకి వెళ్ళినప్పుడు, ఇంకా వాట్సాప్లో తర్వాత ఫైల్స్ ఉంటుంది కదా మన యాప్లో, ఆ ఫైల్స్లోకి వెళ్ళినప్పుడు, లేకుంటే ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఫ్రీ అప్ స్పేస్ అలాంటి నేమ్స్తో క్యాచ్ గురించి ఇచ్చింటారు వాళ్ళు. క్యాచ్ అంటే ఏంది, క్యాచ్ మనకు ఎలా యూజ్ అవుతుంది? ఫస్ట్ ర్యామ్ ఎలా యూజ్ అవుతుంది అన్నాను మీకు. ర్యామ్ మనకు ఫస్ట్ మనం ఏదన్నా ఇన్పుట్ ఇచ్చినట్టయితే ఇన్పుట్ తీసుకొని అది ర్యామ్ తీసుకొని వెళ్ళి టోటల్ మెమొరీ ఉంటుంది కదా, ఆ మెమొరీ నుంచి ఆ ఇన్పుట్ అంటే ఇన్పుట్కి ఏమేమి కావాలి ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ర్యామ్ మనకి నీట్గా మాడిఫై అంటే మాడిఫై కాదు, అది ఎలా వర్క్ కావాలి, నీట్గా స్లోగా ఎలా వెళ్ళాలి మొత్తం అంతా దానికి ఫాలో అప్ చేస్తూ అంటే ఇప్పుడు మనకి టీమ్ లీడర్ ఉంటారు కదా, ఆ టైప్లో ఫాలో అప్ చేస్తూ మనకైతే అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా క్యాచ్ కానీ అలాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు ర్యామ్లో మనం ఓపెన్ చేస్తానే ఒక ఫైల్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్ ఏమైనా ఫైల్స్ ఓపెన్ చేయగానే సమ్ మెమొరీ దాంట్లో స్టోర్ అవి ఉంటుంది ర్యామ్లో. అందుకని మనం ఏమన్నా యాప్స్ ఓపెన్ ఫస్ట్ ర్యామ్ మనం చూస్తాం, ఏం యాప్స్ ఓపెన్ చేయకముందు, అది ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా యాప్ ఓపెన్ చేసిందో ర్యామ్ చూసినట్టయితే ర్యామ్ కొంచెం తగ్గింటుంది. అది ఏమైంటుంది, వాట్సాప్ యూజ్ చేస్తుంటుంది ఆ ర్యామ్ని, అది వర్క్ అవ్వడానికి ఆ ర్యామ్ యూజ్ చేసుకుంటూ వాట్సాప్ అయితే రన్ అవుతుంటుంది, అది అలా రన్ అవుతుంది. ఒకవేళ మనం రీసెంట్ యాప్స్ నుంచి క్లియర్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది, ర్యామ్లో స్టోర్ అవ్వదు. ఒకవేళ మనం మళ్ళీ ఓపెన్ చేయగానే నార్మల్ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ మనకు అంటే నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటే మనకు వాట్సాప్ ఓపెన్గానే మనం ఇన్స్టాల్ చేసింటాం కాబట్టి నేమ్స్ అవన్నీ చూపించేస్తుంది, మన కాంటాక్ట్స్ ఏవే ఉంటాయో, వాళ్ళకి వాట్సాప్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరివి చూపించేస్తుంది. ఒకవేళ మనం మొత్తం క్లియర్ క్యాచ్ మొత్తం అంతా తీసేసామనుకోండి వాట్సాప్లోది, ఆ వాట్సాప్లో మనకి ఏమని చూపిస్తుంది అంటే మొత్తం నెంబర్స్ అన్నీ వస్తాయి, కాంటాక్ట్స్ అవన్నీ లింక్ అయ్యి ఉండేది అదంతా వెళ్ళిపోతుంది, మొత్తం వాట్సాప్ అంతా కొత్తగా కనిపిస్తుంది. సో అలా అవ్వకుండా అంటే వాళ్ళు వాట్సాప్లో వాట్సాప్ స్టోరేజ్ మొత్తం క్యాచ్లో కొంచెం 8 MB స్టోర్ అయ్యి ఉంటుంది, అది మనం ఓపెన్ చేయగానే మనకు వాట్సాప్ మొత్తం నీట్గా ఎలా ఉండాలో మొత్తం అంతా రిప్రజెంట్ చేసేది అదే క్యాచ్, ర్యామ్ లాగే యూజ్ అవుతుంది. ప్రతిసారి ర్యామ్ యూజ్ చేసినట్టే మనం తీసేసిన తర్వాత ప్రతిసారి కొత్తగా ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ ప్రతిసారి ర్యామ్కి తర్వాత CPUకి అంటే బర్డెన్ అవుతుంది ప్రతిసారి ఓపెన్ చేయాలంటే. అదే క్యాచ్లో స్టోర్ అయిందనుకోండి, క్యాచ్ స్టోర్ చేసుకొని అది ప్రతిసారి CPUకి బర్డెన్ కాకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తుంది, అదే క్యాచ్ అంటే క్యాచ్ ఇలా వర్క్ అవుతుంది మనకు, CPUకి బర్డెన్ లేకోకుండా ర్యామ్ దగ్గరికి వెళ్ళకోకుండా డైరెక్ట్గా ఇన్పుట్ నుంచి క్యాచ్కి వెళ్ళి క్యాచ్ నుంచి అవుట్పుట్ వెళ్ళిపోతుంది. దట్ థింగ్ ఈజ్ ద ర్యామ్ అంటే క్యాచ్. ఆ క్యాచే లేకోకుంటే ఒకవేళ మనకు తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ర్యామ్కి బర్డెన్ పడుతుంది, తర్వాత బ్యాటరీ అయిపోతుంది అంటే బ్యాటరీ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఫస్ట్ నుంచి లోడ్ అవ్వాలంటే బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది, అలా కన్జ్యూమ్ చేసుకోకుండా క్యాచే డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా మనం అయితే ఎక్కువగా చూస్తుంటాం మొబైల్స్ స్ట్రక్ అవుతుంటాయి మనకు, ఆ మొబైల్ స్ట్రక్ అయినప్పుడు ఏం చేయాలంటే క్యాచే క్లియర్ చేస్తుంటాం మనం మొబైల్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ కస్టమర్ కేర్ దగ్గరికి మొత్తం మెమొరీ మొత్తం వాళ్ళు రీసెట్ చేసేస్తారు. రీసెట్ చేసేసి క్లియర్ ఒకవేళ రీసెట్ మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అన్నాం అనుకోండి క్లియర్ క్యాచ్ చేసేసి ఇచ్చేస్తారు అంతే.
ఆ క్యాచ్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంటే అది ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసామనుకోండి మనము, అది మొత్తం జీబీలో కానీ స్టోర్ అవుతుంది. ఒక్కోసారి క్యాచ్లో జీబీలో కానీ స్టోర్ అయ్యి మనకు మెమొరీలో, ఇంటర్నల్ మెమొరీలో, ర్యామ్లో ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేసేసి ఉంటుంది. ఆ ఆక్యుపై చేయడం వల్ల మనకు అంటే ల్యాగ్స్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా వేరే యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు, అలా ఇన్స్టాల్ చేసినప్పుడు కొంచెం ల్యాగ్స్ అయితే వస్తుంది. ఆ ల్యాగ్స్ రాకోకుండా ఈ క్యాచే క్లియర్ చేసేస్తారు వాళ్ళు. అండ్ ఒకవేళ ఇప్పుడు కొన్ని కొన్ని యాప్స్ సరిగా రన్ అవ్వకపోవడం అలాంటివి జరుగుతుంటాయి, అంటే ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, దానంతకదే ఎలాగో వెళ్ళిపోతుంటుంది మనం. అంటే ఇప్పుడు సెర్చ్ ఓపెన్ చేస్తానే కీబోర్డ్ వస్తుంది, తర్వాత మనం టైప్ చేస్తున్నప్పుడు ఆ లెటర్స్ పడవు అక్కడ, బట్ ఒక 2-3 సెకండ్స్ గ్యాప్ తీసుకొని ఆ లెటర్స్ పడతాయి. అప్పుడు ఏమైంటుందంటే మెమొరీ ఎక్కువ ఆక్యుపై చేయడం వల్ల కొంచెం ల్యాగ్ అయితే ఉండింటుంది మొబైల్. ఆ ల్యాగ్ రావడం వల్ల ఆ లెటర్స్ ఎక్కువ సేపు తర్వాత పడతాయి. అప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం కొంచెం మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయాల్సి వస్తుంది. అలా ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ మనం ఓపెన్ చేసి ఉంటాం, ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలంటే అక్కడ నొక్కుతుంటే ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. తర్వాత నోటిఫికేషన్ బార్ తీయాలనుకుంటే యూట్యూబ్లో వీడియో ప్లే చేసేటప్పుడు నోటిఫికేషన్ బార్ రాకపోవడం, అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయి యాప్స్లో. కానీ ఆ యాప్స్లో మిస్టేక్ కానీ ఎలా జరుగుతుందంటే క్యాషే ఎక్కువ అయిపోవడం అలా జరగడం. అప్పుడు వాళ్ళు ఏం, మనం ఒకవేళ కస్టమర్ కేర్కి కాల్ చేసినా లేకుంటే కంపెనీ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు ఆ యాప్ సరిగ్గా వర్క్ అవ్వలేదంటే ఆ యాప్ ఇన్ఫోలోకి వెళ్తారు, అక్కడ స్టోరేజ్లోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ కొట్టేసి ఇచ్చేస్తారు అంతే. అలా చిన్న చిన్న వాటికైతే క్లియర్ క్యాచ్ చేసేసి ఇచ్చేస్తారు. ఒకవేళ మనమే చేసుకోవచ్చు కదా క్లియర్ క్యాచ్. క్లియర్ క్యాచ్ చేయడం వల్ల మనకైతే ఏమి డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. మనకు యాప్ అయితే ఫస్ట్ నుంచి మళ్ళీ రన్ అవుతుంది అంతే, ఇంకా డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. సో ఎప్పుడన్నా మీరు అంటే మనం మొబైల్ ఎక్కువ స్టోరేజ్ ఉండదు మన మొబైల్స్లో, అప్పుడు క్లియర్ క్యాచ్ చేసినట్టయితే మనం ఎక్కువ ఉండింది అనుకోండి స్టోరేజ్, అది 2-3 GBలో కానీ ఉండొచ్చు. ఆ 2-3 GB ఫ్రీ అప్ అయితే అప్పుడు మనకు ఇంకొక యాప్ ఇన్స్టాల్ చేసినా కొంచెం నీట్గా వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ క్యాచే అంటే. క్యాచే గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్కి అయితే లైక్స్ వ్యూస్ కొంచెం తక్కువ అయితే వస్తున్నాయి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఆ వ్యూస్ కానీ లైక్స్ కానీ కొంచెం పెంచడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే నాకు మోటివేషన్ దక్కుతుంది, అలా నేను ఇంకా టెక్నాలజీ వీడియోస్ ఇంకా ఎక్కువ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చినట్టయితే. అండ్ ఒకవేళ పాత వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేయమని చెప్పండి, అప్పుడైతే వాళ్ళకు నా నోటిఫికేషన్స్ అయితే అందుతాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ పాన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.